కల్తీ ఆహారాన్ని పట్టించుకోవని ప్రభుత్వం ఇదేంటని అడిగితే మాకు ఓట్లు వేయడానికే ప్రజలు కావాలి కానీ వాళ్ళ ప్రాణాలతో ఏం పని అనే సమాధానాలు. కమ్సేకమ్ ఈ సర్కారీ కాద్య ఉపమిషన్ కే ఖిలాఫ్ కార్వాయి కరేంగే. నమ్ నాటిన్ ఉనవ్ కల్పనతిల్ ముదల్ ఎడతిల్ ఉల్లదు. వరుణ్కి ఎలా ఉంది డాక్టర్? వరుణ్కి బాగుంది, మైల్డ్ ఫుడ్ పాయిజన్ అయిందంతే, ఈజ్ ఓకే నౌ. ఫుడ్ పాయిజనా? కానీ ఉదయం పాలు మాత్రమే తీసుకున్నాడు. లేకపోతే చాలా వరకు ఫుడ్ కల్తీ అయ్యిండొచ్చు కదా, దానివల్ల అయ్యిండొచ్చు. మరి ఎలా డాక్టర్, ప్రాబ్లం లేదు కదా? ఈజ్ ఓకే నౌ, నైట్ డిశ్చార్జ్ చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్. హలో అజయ్, ఆఫీస్కి ఒకసారి అర్జెంటుగా రా, మాట్లాడాలి. హాయ్ అజయ్, ఏంటేదో అర్జెంటుగా మాట్లాడాలన్నా? ఫుడ్ కల్తీ మాఫియాని ఏదో ఒకటి చేయాలి సార్, అండర్ కవర్లో ఉండి కూడా ఏం చేయలేకపోతున్నామే అని బాధగా ఉంది. సో అందుకని మీరు ఒకసారి సీఎం గారితో మాట్లాడి పర్మిషన్ తీసుకుంటే మేము చూసుకుంటాం సార్. ఏం చూసుకుంటారు? యాక్షన్ తీసుకుంటాం సార్. చూడు అజయ్, ప్రాబ్లమ్స్ని వెతుక్కుంటూ వెళ్ళదు, లైఫ్ని రిస్క్ చేయద్దు, లెట్ ఇట్ హ్యాపెన్ సార్. లైఫ్ని రిస్క్ చేయకూడదు, లెట్ ఇట్ హ్యాపెన్ అనుకుంటే ఆర్మీకి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు సార్, బార్డర్లో ఎవరు ఫైట్ చేసేవాళ్ళు కాదు. టైం వచ్చినప్పుడు చూద్దాం లేదు. టైం వచ్చినప్పుడు ఏంటి సార్? సార్, మన లైఫ్లో ఎప్పుడు రెండు ఆప్షన్లు ఉంటాయి, ఒకటి లెట్ ఇట్ హ్యాపెన్, ఇంకోటి మేక్ ఇట్ హ్యాపెన్. మనం లెట్ ఇట్ హ్యాపెన్ అనుకుంటూ కూర్చుంటే తప్పుదారిలో ఇంకొకటి మేక్ ఇట్ హ్యాపెన్ అనుకుంటాడు, అప్పుడు మనకే లాస్ సార్. లీవ్లో ఉన్నట్టున్నావు, ఎంజాయ్ చేయి ఫ్రెండ్స్తో, కాన్ లాగా సస్పెండ్ అవ్వద్దు సార్. అది దీని గురించి మాట్లాడాలనుకుంటే యూ మే లీవ్ నౌ. ఏంటి సార్ అర్జెంటుగా రమ్మన్నారు? అజయ్, వరుణ్ తెలుసు కదా సార్, ఈ టైంలో ఇలా చెప్తున్నందుకు ఐఎమ్ వెరీ సారీ సార్. మందాక వచ్చే వరకు బాధ అయినా కష్టమైనా తెలియదు అంటారు. ఈరోజు వరుణ్ జరిగింది, రేపు మీకు నాకు మనందరికీ జరగచ్చు. ఇప్పుడైనా సీఎం గారితో మాట్లాడే పర్మిషన్ తీసుకోండి సార్. ఎవరి పర్మిషన్ అక్కర్లేదు, మీ టీంకి ఫుల్ పవర్స్ ఇస్తున్నాను. ఎక్కడికైనా వెళ్ళండి, ఏమైనా చేయండి, బట్ క్రైమ్ చేసిన వాడిని మాత్రం వదిలి. సార్, ఈ ఆపరేషన్ స్టార్ట్ చేస్తే స్వచ్ఛ భోజన్ అని పేరు పెడదాం అనుకున్నాను సార్. ఓకే, ఆపరేషన్ స్వచ్ఛ భోజన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్, బాయ్. ఏంటి అజయ్, మహేష్ ఎలా ఉన్నారు? మా వింగ్ నుంచి సెపరేట్ అయ్యాక చాలా ఏండ్లకు వచ్చారు. యాక్చువల్గా సెపరేట్ అయింది మీరు సార్. కానీ సార్, యాక్చువల్లీ మాకు మీ హెల్ప్ కావాలి. చెయ్యను సార్. మాకు మీరు హెల్ప్ చేస్తే మాకే కాదు, ఈ ప్రపంచంలో చాలామంది హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎలా? అప్పుడు మీరు ఫుడ్ గురించి డీల్ చేస్తూ సస్పెండ్ అయ్యారు కదా సార్. ఇప్పుడు మేము డీల్ చేస్తున్న కేసు కూడా ఫుడ్ గురించి. ఈ కేసు డీల్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. బెదిరింపు కాల్స్ రావడం, ఇంటి మీద కార్ మీద అటాక్స్ జరగడం, లాస్ట్కి నన్ను సంబంధం లేని ట్రాఫిక్ డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్ చేయడం, ఇలాంటివన్నీ మీకు అవసరమా? ఇలాంటివన్నీ మాకు ప్రాబ్లమ్స్ రావు సార్, ఎందుకంటే ఈ కేసు డీల్ చేస్తున్నట్టు మీకు మా టీంకి తప్ప ఎవరికీ తెలియదు. ఇదిగో ఈ ఫైల్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ప్రభాత్ దేవర్ వాడే కల్తీ మాఫియాకు మెయిన్. అంటే ఈ కేసు గురించి ఇంకా ఇన్వెస్టిగేషన్ అవసరం లేదా? చెయ్యాలి. వాడి ఫ్యాక్టరీ నుండి ఫుడ్ శాంపిల్స్ తీసుకోండి, టెస్టింగ్కి పంపండి, రిపోర్ట్స్ వచ్చాక వాడిని అరెస్ట్ చేయండి, రిపోర్ట్స్ మీడియాకి ఇవ్వండి. హాలిడేస్ ఎంజాయ్ చేయకుండా ఇదంతా ఎందుకు పోయా మనకి? అయినా అడగకుండానే అందరికీ హెల్ప్ఫుల్ చేయడానికి మనమేనా మదర్ తెరీసానా మహేష్ బాబా? వాళ్ళిద్దరిలో కూడా నవ్వుదామని. సరే, నేను శాంపిల్స్ తీసుకెళ్ళి టెస్టింగ్కి ఇస్తాలే. అటు చూడు అజయ్, అక్కడ కెమెరా ఉంది, అది వైర్లెస్ అయితే దాన్ని హ్యాక్ చేయొచ్చు. ఆగు, ఇప్పుడే చూసి వస్తా. అజయ్ అజయ్, ఎవరు మీరు? సారీ, కుక్క తరంతో వచ్చింది, కరుస్తుందేమో అని దూరేసా. దట్స్ ఓకే, నో ప్రాబ్లం. నేను షార్ట్ ఫిల్మ్స్ తీస్తుంటా, మీరు ఏమైనా యాక్ట్ చేస్తారా? నేను బిజినెస్ చేస్తుంటాను, ఫిల్మ్స్కి టైం ఉండదు. ఓకే, దట్స్ ఫైన్.
శంకర్, అది వైర్లెస్ కెమెరా. అది వైర్లెస్ అయితే దాన్ని హ్యాక్ చేయొచ్చు. ఇటు చూడ జై. ఏంటా జై గాల్లో చూస్తూ మాట్లాడుతున్నావు? అదే శంకర్, నాకు అర్థం కావడం లేదు. ఒక మనిషి కెమెరాలు రికార్డ్ కాకుండా ఎలా? అసలు ఇలాంటి టెక్నాలజీ ఉందా? అటు చూడ జయ్, ప్రభాత్ లోపలికి వెళ్తున్నాడు. ఆగు, లైవ్ క్యామ్ ఆన్ చేస్తా. ఇదేంట జయ్, లైవ్ క్యామ్లో కూడా కనబడట్లేదు వాడు. ఈ వీడియో వల్ల వాడు చాలా అప్డేటెడ్ అండ్ ఇంటెలిజెంట్ అని అర్థమైంది. త్వరగా పీడీ నెట్వర్క్స్ అన్ని క్లోజ్ చేయాలి. పీడీ ఏంటి? ప్రభాత్ దేవర్. దానికి కూడా బద్దకమా? ఆడు మనకంటే ఇంటెలిజెంట్ కదా, టైం సేవ్ అవుద్దని. హలో అజయ్, ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి. వాడి ఫ్యాక్టరీలో తయారు చేసే ఫుడ్ చాలా డేంజరస్. అంతేకాదు, అలాంటి కల్తీ ఫుడ్ తీసుకుంటే 20-30 ఇయర్స్ మించి జనరేషన్కి నెక్స్ట్ జనరేషన్కి డిఎన్ఏ కూడా డ్యామేజ్. ఒక ప్లాన్ ఉంది, డ్రోన్తో వైర్లెస్ మైక్ వాడి ఇంట్లో డ్రాప్ చేద్దాం. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. ఈ ప్రూఫ్లన్నీ ఎప్పుడు వస్తాయో? ఈ ప్రభాత్ దేవర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తాము? ప్రభాత్ దేవర్ కాదు, పీడీ. టైం వేస్ట్ చేయకు. సరేలే వాడి, నేను ఒక్కడనే వస్తున్నా. ఫైల్స్ అన్ని తీసుకురా. ఈవినింగ్ 4 కేసీ గెస్ట్ హౌస్. అజయ్కి కాల్ చేయి, ఈవినింగ్ కేసీ గెస్ట్ హౌస్కి రమ్మని చెప్పు. ప్రభాత్ దేవర్ ముద్దుగా పీడీ ఫుడ్ అడల్టరేషన్ మాఫియాకే లీడర్వి, ఇంత ఈజీగా దొరికిపోతావని. నైస్ ప్లే మిస్టర్. అజయ్. అజయ్, సో అజయ్ ఈజ్ ఏ పోలీస్ ఆఫీసర్. రోడ్డు మధ్యలో కార్ ఆపేసి అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నావా? కారుకి జీపీఎస్ ట్రాకర్ ఉంది, మా దగ్గర జామర్ ఉంది. నువ్వు ఎక్కడున్నావు ఎవరికి తెలియదు. అయినా ప్రూఫ్ లేకుండా అరెస్ట్ చేస్తావు? ఇలా మనుషుల ప్రాణాలతో ఆడుకోవడానికి నీకు కొంచెం కూడా మానవత్వం లేదా? నీ పేరేంటో తెలియదు కానీ విను, మంచితనం మానవత్వం ఉండేవాళ్ళంటే దేవుడు కూడా ఇష్టం లేదు, అందుకే త్వరగా తీసుకువెళ్ళిపోతాడు. నీలా జనాల జీవితాలతో ఆడుకునేవాడికి అన్నీ అలాగే అనిపిస్తాయి. అయినా నా కేసు డీల్ చేస్తే పేరు వస్తుంది అనుకుంటున్నారు, కానీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ అంటే మాకు భయమే, అందుకే నేను చంపేద్దాం అనుకుంటున్నా. నువ్వు ఇంకా రియలైజ్ అవ్వట్లేదా? నీ పైన కోర్టులో కేసు వేస్తే పంపేది పైకే. కేసా? నా పైన కేసు పెట్టే ముందు ప్రజల మీద కేసు పెట్టండి, సూసైడ్ అటెంప్ట్ అని. ప్రజల మీద సూసైడ్ కేసా? ఎందుకు? ఎందుకంటే ఫుడ్లో కల్తీ ఉందని అందరికీ తెలుసు, తెలిసినా తింటారు. గవర్నమెంట్ని ఏమన్నా చేయండి అని ఫోర్స్ చేయరు, ధర్నాలు చేయరు. గవర్నమెంట్కి ప్రజలకు లేని బాధ మీకెందుకు? మరి నేనెందుకు నా బిజినెస్ ఆపాలి? నీ ప్రోడక్ట్స్ వల్ల డిఎన్ఏ చేంజ్ అవుతుంది, ఫ్యూచర్ జనరేషన్ కూడా ఉండేదని రిపోర్ట్స్ వచ్చాయి. అది నా ప్రోడక్ట్ స్పెషాలిటీ అనుకోండి. నీలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే న్యూస్ ఛానల్స్కి టీఆర్పీ వస్తుంది, అదే నేను చంపేస్తే ఒక్కడికైనా భయం పుడుతుంది. నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, మరి వాళ్ళని ఏం చేస్తావు? నీ నెట్వర్క్లో ఉండే 2,500 మంది మా నెక్స్ట్ టార్గెట్. గవర్నమెంట్ వాళ్ళు ప్రజలను గాలికి వదిలేచ్చామో, కానీ మా లాంటి వాళ్ళు ఉన్నంత వరకు నెక్స్ట్ డైలాగ్ నువ్వే చూస్తావులే. బాయ్. బై ద వే, నీకు చిన్న గిఫ్ట్. ఏంటజే, చంపేసా చంపేసా అని చెప్పి గిఫ్ట్ ఇచ్చి వెళ్తున్నా? దానికి ఇంకా టైం ఉంది. One way or another.